కర్నూలుని న్యాయ రాజధానిగా చెయ్యాలి అంటే పేరుకి రాజధాని బట్ న్యాయ వ్యవస్థ అంతా ఒక చోట కేంద్రీకృతం అన్నటువంటిది జగన్ ఆలోచన. సరే ఆయనే గది దిగిపోతున్నాడు అన్నటువంటిది అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి అది సాధ్యమా కాదా అంటే ఇక అసాధ్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఒక్కటి మాత్రం జరిగింది, వెళ్తూ వెళ్తూ చేసినటువంటి పనానాలేమో కర్నూలులో ఏపీఈఆర్సీ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఇప్పటికే ప్రారంభించారు. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 86 ద్వారా కమిషన్కి పలు విధులు నిర్దేశించారు. విద్యుత్ ప్రసారం పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాల నిర్వహణ మెరుగుపరిచి విద్యుత్ ఛార్జీలు నిర్ణయించడం మండలికి ఉన్నటువంటి ఇది అంటే ఓ చిన్న సైజు కోర్టు లాంటిది అన్నమాట. ఏపీఆర్సీ ప్రధాన కార్యాలయం తీసుకెళ్ళి కర్నూలులో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి సిబ్బంది ఫైళ్ళు సామాగ్రి అంతా హైదరాబాద్ నుంచి తరలించడం అన్నటువంటిది కీలకమైంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసినటువంటి నేపథ్యంలో ఇదొక్కటి మంచి జరిగింది.